హలో ఫ్రెండ్స్, నా పేరు శిల్ప. నా ఛానల్ పేరు మదర్ అండ్ డాటర్ ఫుడ్ ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను ఎగ్ నూడల్స్, స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడల్స్. ఈ నూడల్స్ని చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు నూడల్స్ అంటే చాలా చాలా ఇష్టం కదా, ఇలా చేసుకు పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇవాళ నేను తీసుకున్నాను ఒక నూడల్స్. దీన్ని ఇలా తుంచిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నీ తుంచిపెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక లీటర్ అట్లా వాటర్ తీసుకోవాలి. దీంట్లోకి వాటర్ ఎక్కువగానే తీసుకోవాలి, వాటర్ తక్కువ తీసుకుంటే ముద్దు ముద్దుగా అవుతాయి నూడల్స్. అలాగే ఉప్పు వేసుకోవాలి. ఇలా నీళ్ళు బాగా బాయిల్ అవ్వాలి. అయిన తర్వాత మనం ముందుగా తుంచిపెట్టుకున్న నూడల్స్ అన్నీ వేసుకోవాలి దీంట్లోకి. దీన్ని వేసుకొని ఇవి ఉడకడానికి 4 to 5 మినిట్స్ పడుతుంది టైము. మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక నూడల్స్ తీసుకొని మీరు ఇలా ప్రెస్ చేశారంటే అవి చూడండి, రెండు భాగాలుగా విడిపోయాయి. ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్గా ఉడికాయని ఒక స్టెయినర్ తీసుకొని దాంట్లోకి వేసుకొని దీని మీద చల్ల నీళ్ళని వేసుకోవాలి, కూల్ వాటర్ని. ఇవి వేసుకుంటేనే మీకు విడివిడిగా ఉంటాయి నూడల్స్. మీరు అలాగే వేడి నీళ్ళతో పెట్టారంటే ముద్ద ముద్దలా అవుతాయి. ఇప్పుడు ఈ నూడల్స్ని సైడ్కి పెట్టుకుందాం. ఇవాళ నేను తీసుకున్నాను 2 eggs. దీంట్లోకి కాస్త ఉప్పు వేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ని. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి. మనం వేసుకున్న ఎగ్ని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఎక్కువ చిన్నగా కూడా ఉండకూడదు, ఈ వీడియోలో చూపించే విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు నూడల్స్లోకి ఏమేమి కావాలో చూద్దాం. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ మీతో ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేసేయండి. అలాగే పొడుగుగా కట్ చేసుకున్న క్యాబేజ్, కొత్తిమీర, క్యాప్సికమ్, ఆనియన్స్, క్యారెట్, అలాగే మిరియాల పొడి, సోయా సాస్. మీతో ఏ సోయా సాస్ ఉంటే అది వేసుకోండి. అలాగే వైట్ వెనిగర్, మీతో వైట్ వెనిగర్ లేకపోతే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. నేను ఆల్రెడీ వెజ్ నూడిల్స్ కూడా చేశాను, దాని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇన్ని వెజిటేబుల్ వేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి. వెజిటేబుల్ ఎక్కువగా కుక్ అవసరం లేదు, ఎందుకంటే నూడిల్స్లో కాస్త క్రంచీ క్రంచీగా ఉంటేనే వెజిటేబుల్ చాలా బాగుంటుంది. ఇలా ఎగ్ వేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న నూడల్స్ని అంతా వేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా ఉన్నాయి నూడల్స్. ఇప్పుడు గ్యాస్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతావన్నీ వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా సోయా సాస్, కొద్దిగా వెనిగర్, రుచికి తగ్గట్టు కారం, రుచికి తగ్గట్టు ఉప్పు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి 2 to 3 నిమిషాల వరకు బాగా ఫుల్ ఫ్లేమ్లో దీన్ని బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి స్ప్రింగ్ ఆనియన్స్,
అలాగే కొత్తిమీర వేసుకోవాలి. మీతో ఉంటే మాత్రమే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేసేయండి. నేను పెట్టే రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.